ఈరోజు మీకు ఇక్కడ కనబడుతున్న ఈ అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో ఇది గన్ పార్కులలో ఇదే విధంగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది నిన్నటి నుంచి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, శాతవాహన యూనివర్సిటీ, గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, ఇంకా యూనివర్సిటీలందరికీ సంబంధించిన విద్యార్థులు ఒక కొత్త నినాదాన్ని తీసుకొచ్చారు. నాకు కూడా కాసింత ఇది నిజమే కదా, నిజమే. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తెలుసు, ఈ గుండె మీద లాఠీ దెబ్బలు తాకలేదా, ఈ ఒళ్ళు మొత్తం కూనలు కాలేదా. ఆనాడు కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులను లాఠీ చార్జ్ చేస్తే యాకూబ్ రెడ్డితో ఉన్న టీం అంతా, మా కాకతీయ యూనివర్సిటీ బిడ్డలంతా అల్లాడిపోలే, అసలు బ్రతుకుతామో చనిపోతామో కూడా తెలియని పరిస్థితి కదా. దాంట్లో భాగంగా మేము ఉద్యమం చేశాం, అమరవీరుల స్తూపాన్ని తాకుతాం, మాకు అర్థం ఉన్నది, మేము ఉద్యమ బిడ్డలం కాబట్టి, మా యువతరం మొత్తం తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడింది కాబట్టి మాకు అర్థం ఉంది, మాకు న్యాయం ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఏం న్యాయం ఉంది? తెలంగాణ ఉద్యమకారులపై గన్ను ఎక్కుపెట్టి బయలుదేరిన ఘటనలు ఇంకా మరవలేదు ఈ సమాజం. ఇదే అమరవీరుల స్తూపాన్ని తాకితే పాలాభిషేకం చేస్తాం, ఇదే అమరవీరుల స్తూపాన్ని తాకితే పసుపు నీళ్లతో కడతాం, మైలంటింది నా తెలంగాణ అమరవీరుల స్తూపానికి అంటూ యావత్ విద్యార్థి లోకమంతా కూడా గర్జిస్తున్నది. ఎస్, వాస్తవం ఇది. ఉద్యమ ద్రోహులంతా అధికార పక్షాన చేరి ఎవడైతే లాఠీలతో కొట్టాడో వాడు మంత్రి పదవి అనుభవించాడు, ఎవడైతే లాఠీలను పొల్లు పొల్లు ఇరిగేదాకా దంచిండో ఆడు కూడా ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు. ఇది మన తెలంగాణ ప్రజల యొక్క దౌర్భాగ్యంగా వర్ణించవచ్చు. ఎవడైతే తెలంగాణ ఉద్యమం కోసం తన యొక్క ఇంటిని వదిలి, కుటుంబాన్ని వదిలి, అన్ని వదిలి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్న చాలా మంది కూడా ఈరోజు వాళ్ళ జీవితాలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. అదే మానుకోటలో జగన్ వస్తా ఉంటే నిరసన వ్యక్తం చేయడానికి మానుకోట ఏ విధంగా రణరంగమైపోయి బుల్లెట్లు ఏ విధంగా కంతలల్లో, కడుపులల్లో, కాళ్ళల్లో దిగినే యాది మరవలేదు ఇంకా తెలంగాణ సమాజం. ఆనాటి గుర్తులు అట్లనే ఉన్నాయి. రక్తపు మరకలతో మానుకోట రాయిని ముద్దాడిన గొప్ప చరిత్ర ఈ తెలంగాణ బిడ్డ.